రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ లో ఉత్కంఠ రేపుతున్న 10వ తరగతి ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు అవుతాయా? అయితే ఈ రోజు హైకోర్టులో కీలక విచారణ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 10వ తరగతి విద్యార్థులు ఇంటర్ పరీక్షలపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కేఏపాల్ తో సహా పలువురు పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే తెంట ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి అంటూ కీలకంగా పిటిషన్ దాఖలు చేశారు కొందరు. అయితే నేడు హైకోర్టులో ఈ దీనికి సంబంధించిన విచారణ జరిగింది. పరీక్షలు రద్దు చేయాలి అంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా పరీక్షలపై పునరాలోచించుకోవాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కరోనా కష్ట సమయంలో 30 లక్షల మంది విద్యార్థుల జీవితానికి సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాల్సిందిగా హైకోర్టు తెలిపింది. ఈ మేరకు 3వ తారీఖున మరోసారి విచారణ చేపట్టబోతున్నట్టుగా తెలుపుతుంది. అయితే 3 దాకా దీన్ని వాయిదా వేసింది హైకోర్టు. అంటే రేపు 1వ తారీఖు అంటే మరో 2 రోజుల తర్వాత మరోసారి దీనిపై విచారించి తుది ప్రకటన ప్రకటించే అవకాశం ఉంది హైకోర్టు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న మాట ప్రకారం పక్క రాష్ట్రాల్లో కొన్నిట్లలో ఏకంగా ఎగ్జామినేషన్ను రద్దు చేసుకున్నారు, మరికొన్ని రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్ను నిర్వహించారు. దీనివల్ల కొందరికి పాస్డ్ అనే సర్టిఫికేట్ మాత్రమే లభిస్తుంది ఒకవేళ అలా చేస్తే. అయితే ఈ పాస్డ్ అనే సర్టిఫికేట్ పట్టుకొని విద్యార్థులు రేపటి రోజున భవిష్యత్తులో చాలా ఇబ్బంది అవుతుందని, భవిష్యత్తును ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతుంది. హైకోర్టు మాత్రం పక్క రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేస్తే మీరు ఎలా ప్రశ్నిస్తారు అంటూ ఇప్పుడు కోర్టు ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 3వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. దీంతో ఈ ఉత్కంఠ ఇప్పట్లో వీడేలా కనబడట్లేదు. ఈ 5 నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో 3 తారీఖున మరోసారి విచారణకు హైకోర్టు సిద్ధమవుతుంది. అంటే ఈరోజే ఏదైనా విచారణించి ఏదైనా తీర్పు వస్తుందని అంతా అనుకున్నారు, కానీ ఏమీ రాలేదు. 3వ తేదీకున ఖచ్చితంగా ఫైనల్ డెసిషన్ అనేది చెప్తారు హైకోర్టు. అయితే పునరాలోచించుకోవాలి ప్రభుత్వం అని మాత్రమే హైకోర్టు తెలిపింది. మరి హైకోర్టు చెప్పిన మాదిరిగా ప్రభుత్వం ఇప్పుడు వెనకడుగు వేసి పరీక్షలను రద్దు చేస్తుందా, లేదంటే మరోసారి అలాగే పరీక్షలకు ముందుకే వెళ్తామని కీలక ప్రకటన చేస్తుందా అనేది తెలుస్తుంది. అయితే మరి 3వ తారీఖున హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాలి.